హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. చైనాలో ఈ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ చాలా ప్లేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే హాంటెడ్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ని వెతుక్కుని మరీ వెళ్ళి ఆ ప్లేస్ హిస్టరీని తెలుసుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాడు. అలాగే ఒక హాంటెడ్ టనల్ ఉందంట. ఆ టనల్కి కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉంది. ఆ టనల్ వైపు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ అక్కడ ఒక షాడో ఫిగర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టోరీని తెలుసుకుని ఇతను ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. అలాగే అక్కడ ఒక దయ్యం ఫిగర్ కూడా కనిపించింది. వాళ్ళు ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్లకు వెనకాల నుంచి సడన్గా కొన్ని నవ్వులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే ఒక షాడో ఫిగర్ ఒక కార్నర్లో నుంచి స్ట్రేట్గా వీళ్లనే చూస్తున్నట్టు కనిపించింది. దాన్ని చూసిన వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే ఇది షాడో ఫిగరే అనిపిస్తోంది. ఇది ఎడిట్ చేసినట్టు ఎక్కడా లేదు. అంతేకాకుండా అది వేషం వేసుకుని ఎవరో అక్కడ నించుని ఫేక్ చేయడానికి ట్రై చేసినట్టు కూడా లేదు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి. అరబ్ కంట్రీలో ఒకతను ఒక డీప్లీ హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ చాలా జిన్స్ ఉన్నాయంట. ఆ ప్రాపర్టీ చుట్టుపక్కలలోకి ఎవరైనా వెళ్తే అక్కడున్న జిన్లు వాళ్ళని తరిమేస్తాయంట. పారిపోయే వరకు తరుముకుంటూ వస్తాయంట. అలాంటి ఒక ప్లేస్ని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇతనికి కూడా సేమ్ టు సేమ్ అలాంటి ట్రీట్మెంటే జరిగింది. ఒక చాలా స్ట్రేంజ్ క్రీచర్ సడన్గా ఒక రూమ్ లోపల నుంచి ఇతని మీదకి వచ్చింది. అతన్ని అక్కడి నుంచి తరిమేసింది. దాన్ని స్లో మోషన్ చేసి చూస్తే అది చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న జిన్స్లో ఇది కూడా ఒక జిన్ అని అక్కడున్న లోకల్స్ చాలా గ్యారంటీగా చెప్తున్నారు. అంతేకాకుండా అది మనిషిలాగా అరవట్లేదు, అదొక జంతువులాగా అరుస్తోంది. మెక్సికోలో ఒకతని ఇల్లు హాంటెడ్ అయిందంట. అతనికి కొన్ని రోజుల నుంచి ఆ ఇంట్లో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరో అతన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అతనికి కంటిన్యూస్గా అనిపించింది. అంతేకాకుండా అతని ఇంట్లో ఏదో వేరే ప్రెజెన్స్ ఉన్నట్టు అతనికి ఫీల్ అవుతూ వచ్చింది. అంటే వాళ్ళింట్లో ఎవరో ఉన్నట్టు అతనికి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ వచ్చింది. అలాగే ఇంకో రాత్రి అతని ఇంట్లో ఎవరో ఉన్నట్టు అతనికి డౌట్ వచ్చింది. అప్పుడే అతను ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. Escucharon.
మిర్రర్ రిఫ్లెక్షన్లో ఒక షాడో ఫిగర్ కనిపించింది. కానీ అది రియల్ లైఫ్లో వీళ్ళకెక్కడా కనిపించలేదు. అక్కడ ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో రండి చూద్దాం. Vamos a ver. No sé por qué los perros están tan alterados. No hay nada. Se escucha aquí como un crujido. No se detecta bien cómo es. Uy, otra vez. Es en esta zona. Yo no sé qué está pasando. Uy, los perros. Uy. ఓ మై గాడ్, ఒక రూమ్ లోపల నుంచి ఒక చాలా స్కేరీగా కనిపించే ఫేస్ కనిపిస్తోంది. అది బయటికి తొంగి చూస్తూ వీళ్లనే చూస్తున్నట్టుగా ఉంది. అది చూడ్డానికైతే మనిషిలాగా ఏమాత్రం అనిపించట్లేదు. జుట్టు మొత్తం చెదిరిపోయింది, దాని ఫేస్ మొత్తం కాలిపోయినట్టుగా తెలుస్తోంది. అతని ఇంటిని వెంటాడుతుంది ఇదే దయ్యం అనిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్లో మీ థాట్స్ని షేర్ చేయండి. థాయిలాండ్లో ఒక అతని ఇంటి దగ్గర ఒక చాలా పాడుపడ్డ ఇల్లుంది. ఆ ఇంట్లో దాదాపు కొన్ని సంవత్సరాల ముందు ఒక ముస్లాం ఉండేదంట. ఆ ముస్లామే చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇప్పటి వరకు అది ఖాళీగానే ఉంది. అంతేకాకుండా ఒకలాగా పాడుపడిపోయింది. ఆ ముస్లామా చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే తిరుగుతోందని చాలా మంది చెప్తూ వచ్చారు. కొంతమందికైతే ఆ ఇంటి ముందర ఆ ముస్లామా కనిపించిందంట. ఇలాంటి రూమర్స్ అయితే ఆ ప్లేస్లో చాలా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఒక ప్రూఫ్ దొరికింది. ఒకతనికి ఆ ముస్లామే ఆ ఇంటి ముందర నించునున్నప్పుడు కనిపించింది. అతను వెంటనే ఫోన్ని తీసి రికార్డ్ కూడా చేశాడు. చాలా క్లియర్గా ఆ ఇల్లు పాడుబడిపోయింది. ఆ ఇంటి మెయిన్ డోర్ లోపల నుంచి ఒక లేడీ బయటికి తొంగి చూస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే, అది చూడ్డానికి మనిషిలాగే కనిపించినప్పటికీ దాని ఫేస్ మొత్తం తెల్లగా పాలిపోయింది. మనుషులెవరూ చూడ్డానికి ఇలా కనిపించరు. ఇది చనిపోయిన ముస్లామే అని చాలామంది గ్యారంటీగా చెప్తున్నారు. ఆవిడ్ని రియల్ లైఫ్లో ఎవరైతే చూసారో వాళ్ళందరూ ఈ వీడియోని చూసిన తర్వాత అక్కడ కనిపిస్తోంది ఆ ముస్లామే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. కొంతమంది సరదాగా సాయంత్రం పూట ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్లలో ఒకతను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే అనుకోకుండా ఆ వీడియోలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది. వాళ్లకు తెలియకుండానే వాళ్ళ వెనకాలన్న ఫారెస్ట్ లోపల ఏదో ఒక వింత జంతువో లేదా వింత మనిషో క్యాప్చర్ అయ్యాడు. ఆ మనిషి చూడ్డానికి ఎలా కనిపిస్తున్నాడో రండి మనం ఒకసారి చూద్దాం. No bajen los pies. Ahí era la buena. No bajen los pies. వీడియోని కొంచెం బ్రైట్ చేసి ఫోకస్ చేసి చూస్తే ఒక చాలా పొడవైన మనిషి చాలా క్లియర్గా తెల్లగా కనిపిస్తూ ఉన్నాడు. చాలా పొడవాటి రెండు కాళ్ళు, చాలా పొడవాటి రెండు చేతులు, బాడీ కూడా చాలా అంటే చాలా టాల్గా కనిపిస్తోంది. ఒంటి మీద అసలు బట్టలు లేవు. ఒళ్ళంతా పాలిపోయినట్టుగా తెల్లగా కనిపిస్తోంది. దీన్ని చూసిన తర్వాత చాలామంది అయితే ఇది ఏలియన్ అంటున్నారు. కానీ ఏలియన్స్ అయితే అంత ఈజీగా అంత ఫ్రీగా అసలు భయమే లేకుండా మనుషుల మధ్య ఇలా ఎందుకుంటాయి? కొంతమంది అయితే ఇది స్లెండర్ మ్యాన్ అనుకుంటున్నారు. స్లెండర్ మ్యాన్ అంటే అది ఒక రకమైన దయ్యం అన్నమాట. అవి మనుషుల్ని కిడ్నాప్ చేస్తాయి, మనుషులకి చిత్రహింసలు పెట్టి చంపేస్తాయి. హిస్టరీలో అయితే స్లెండర్ మ్యాన్ అనే దయ్యాలు లేడీస్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాయి. ఇది కూడా చూడ్డానికి అలాగే ఉందని చాలామంది చెప్తున్నారు. ఈ వీడియోలో లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళనే అది గమనిస్తోందని, కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తోందని వాళ్ళ థాట్స్ని తెలియచేస్తున్నారు.
ఏదేమైనప్పటికీ దీని గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి. ఇది స్లెండర్ మ్యాన్ అయినా లేదా వేరే ఏమైనానా? ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత జెన్యునో నాకైతే తెలీదు, కానీ ఇంటర్నెట్లో మాత్రం చాలా ఫేమస్గా సర్క్యులేట్ అవుతోంది. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఒక డోర్ బెల్ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక చాలా వింత ఆకారం కనిపించింది. అది ఎవరో మనిషి వేషం వేసుకుని ఇలా తిరుగుతున్నారా, లేదా ఇది పారానార్మల్ ఎంటిటీకి సంబంధించిందా, లేదా ఏకంగా పారానార్మల్ ఎంటిటీనేనా? ఈ డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో, మీ ఒపీనియన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. దీని గురించి మీరేమంటారు? ఇది దయ్యం అంటే నమ్మడానికి కొంచెం కష్టమే, కానీ 0% ఛాన్సెస్ అని మాత్రం చెప్పడానికి లేదు. మీ థాట్స్ని మర్చిపోకుండా మాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, సింగపూర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక దయ్యం ఉందనే విషయం మీ అందరికీ తెలుసు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్లో ఇంకొక ఇన్సిడెంట్ బయటకొచ్చింది. దాన్ని వీడియోగా ఒక టీం క్రియేట్ చేసి మనకు షేర్ చేశారు. సో ఈ వీడియో రియల్గా రికార్డ్ అయిన వీడియో కాదు ఫ్రెండ్స్, ఇది ఒక రీక్రియేటెడ్ వీడియో. ఆ అపార్ట్మెంట్లో ఒకతను ఒక అమ్మాయికి కంటిన్యూస్గా లైన్ వేస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయిని పడేయడానికి ఛాన్స్ దొరికినప్పుడల్లా మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టు, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు చేస్తూనే వచ్చాడు. ఒక రాత్రి ఆ లేడీ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చే టైంకి అతను ఇంకొక అపార్ట్మెంట్లో ఉంటాడు, అంటే ఆపోజిట్ సైడ్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉంటాడు. అక్కడ నుంచుని ఆ లేడీని చూద్దామని ట్రై చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అతను అనుకున్నట్టే ఆ లేడీ డ్యూటీ ముగించుకున్న తర్వాత ఆ అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయింది. ఆమె తన అపార్ట్మెంట్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది కూడా. కానీ అక్కడ కొన్ని సెకండ్స్ తర్వాతే ఒక విచిత్రమైన క్రీచర్ ఉన్నట్టుండే ప్రత్యక్షమవుతుంది. అది చూడ్డానికి కొంచెం కూడా అతని గర్ల్ ఫ్రెండ్ లాగా కనిపించదు. అందుకని అతను అతని ఫ్రెండ్ కి ఫోన్ చేసి అక్కడున్నది ఎవరో అని చెక్ చేయడానికి అడుగుతాడు. ఎందుకంటే అతని ఫ్రెండ్ అదే ఫ్లోర్ లో ఉంటాడు కాబట్టి. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. అతని ఫ్రెండ్ అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఫిగర్ ఇంకా అక్కడే ఉంది. కానీ అతను ఎప్పుడైతే దగ్గరికి రీచ్ అయ్యాడో అప్పుడు ఉన్నట్టుండే అది మాయమైపోయింది. అదే విషయాన్ని అతని ఫ్రెండ్ ఇతనికి ఫోన్ చేసి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ ఫోన్స్ని గట్టిగా పట్టుకుని కూర్చోండి. Itu pencuri itu datang balik lah, Syai. Roger, takkan kau tak dengar? Patah balik lah. Dia masih kat situ, Syai. Takkan kau tak dengar? Dia ni apa hal, Syai, diri kat depan tu? So weird. Aduh, Roger, you had one job, Syai. Ah. Hey. 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 Hey.
ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.